అంటే ముందుగా సత్యమూర్తి గారు విశ్లేషణ తీసుకుందాం దీనికి సంబంధించి సత్యమూర్తి గారు ఏం చెప్తారు అంటే పూర్తిగా అంటే గతంలో అంటే ఎన్నికల ముందు కూడా ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా చాలా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి మంచి ప్రచారాస్త్రంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు డైరెక్ట్గా అప్పుడు వెళ్ళనివ్వకపోయినా ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా చూపించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కావచ్చు మంత్రుల కమిటీలు న్యాయ నిపుణులు కమిటీలు తర్వాత దీనిపైన ఏం జరిగిందని తేల్చాలి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా విశ్లేషిస్తారు ఏం చెప్తారు ఇది మేడిగడ్డ మేడిగడ్డ అనేది మొత్తం ఎలక్షన్ ఇష్యూ అయిందండి ఎలక్షన్లలో బిఆర్ఎస్ ఓడిపోవటానికి ప్రధాన కారణం కూడా ఇదే ఎందుకు అంటే అప్పటివరకు ఉన్నవన్నీ అపోహలు ఇది ఏంటి అంటే ఇది కళ్ళగట్టినట్టు కనిపించింది అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి సాంకేతిక పరమైన విషయాలు ప్రజలకి తెలియకపోయినా అక్కడ బ్యారేజ్ అయితే కుంగిపోయింది అనేది అంతవరకు అయితే తెలుసు దాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా రాజకీయంగా కూడా చక్కగా వాడుకున్నది చక్కగా నేను ఎందుకంటున్నాను అంటే వాళ్ళకి అది ఉపయోగపడ్డది ఆ టైంకి అది వాళ్ళకి ఉపయోగపడ్డది ఎలక్షన్ అస్త్రంగా సో ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో దాని ప్రభావం చాలా బాగా కనిపించింది కనిపించటమే కాకుండా డిఫెండ్ చేసుకోవటానికి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ కుంగిపోయిన విషయం అయితే అందరికీ తెలిసింది సో అందుకని దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి బీఆర్ఎస్కి లేకుండా పోయింది ఇది ఏదో అంటే లక్ష లక్షల కోట్ల అవినీతి అది ఇదని కాంగ్రెస్ ప్రచారం చేసింది కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో కానీ వాటి మీద అంత అంత అవినీతి జరిగిందా లేదా అనేది ఇంకా ఇప్పుడు న్యాయ విచారణలో వాటిలో తేలడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ప్రాజెక్టు దీని మీద హైప్ బాగా చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి హైప్ ఇచ్చారు అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ప్రపంచంలోనే అసలు ఇంత ఇంజనీరింగ్ మార్వెల్ ఎక్కడా లేదు ఇంత ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పి ప్రచారం చేశారు ప్రచారం చేసిన తర్వాత పంప్ హౌసులు మునిగిపోవటం ఫ్లడ్ వాటర్ రావటంతో దీంతో దానితోటి కూడా అప్పుడు డ్యామేజ్ జరిగింది బీఆర్ఎస్ ఏం చేసింది అసలు అప్పుడు గవర్నమెంట్ ఎట్లా కట్టింది ఏంటి అనే దాని మీద అనుమానాలు వచ్చినాయి కానీ కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో అవి ఎవరు పట్టించుకోలేదు అట్లా అక్కడి నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి దాని మీద ఎటువంటి వివరాలు కూడా ప్రజలకు అందలేదు ఎవరన్నా వెళ్ళి చూస్తా ఉన్నా కానీ ఎవరిని చూడనివ్వలేదు దాంతో అదొక ఒక గండికోట లాగా అట్లా మిగిలిపోయి ఉన్నది ఆ తర్వాత ఎప్పుడైతే బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో అప్పుడు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బాగా బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ పంప్ హౌసులు మునిగిపోయిన అంశాలు ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారు దీనివల్ల ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కరెక్టు అంత ముందు కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో అసలు మొత్తం అందులోనే అవినీతి జరిగింది విపరీతమైన ఇది చేశారు కాంట్రాక్టర్లకి దోచిపెట్టారు అన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంప్ హౌసులు మునిగిపోయినప్పుడు కూడా పట్టించుకొని ప్రజలు ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో అప్పుడు అప్పుడు అంతకు ముందర వచ్చిన ఆరోపణలన్నీ నిజము అని నమ్మారు దాంతో దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది వాళ్ళ చీఫ్ ఇంజనీరు వచ్చి చెప్పటం ఇదంతా కుంగిపోయినా కానీ మనకేం సంబంధం లేదు ఎవరైతే కట్టారో ఎలాంటి కంపెనీ వాళ్ళు వాళ్లే దీన్ని బాధ్యులు వాళ్లే బాగు చేస్తారు అని వాళ్ళు చెప్పటం ఈ వీటి ఈ విధంగా కొంత కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మలేదు అంటే ఎట్లా మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు ఎల్లంటి అనేది చాలా పేరున్నటువంటి కంపెనీ మీకు తెలిసి తెలియదు కాదు సో ఆ విధంగా వాళ్ళు ఏదో మామూలుగా కట్టేస్తే ఏదో డబ్బులు దీంట్లో మిగిలించుకుందాం అనే విధంగా చెప్తే వినే పరిస్థితి ఉంటుందా అంటారా దీంట్లో పూర్తి బాధ్యత ఎవరిది ఉంటుంది ప్రభుత్వానిదా లేదంటే ఈ కంపెనీదా అంటే ఈ ప్లానింగ్లోనే కొంత లోపం ఉందండి ఎట్లా అంటే అక్కడ అక్కడ అంతా కూడా బొగ్గు కోల్ బెల్ట్ ఏరియా కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి అక్కడ చాలా ఎక్స్ట్రా ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి ఎందుకంటే అక్కడ భూమి కుంగిపోవటం అటువంటి అంటే సాంకేతిక పరమైన అంశాలు చాలా ఉంటాయి అక్కడ ఓకే సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎక్స్ట్రా ఇప్పుడు మనం మామూలుగా లూజ్ సాయిల్లో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి బిల్డింగ్లు కడతారు అవును ఆ టైపులో అక్కడ మరి అంటే సాంకేతికంగా మనకి తెలియదు కానీ బట్ అక్కడ ఆ స్థాయిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అనేది ఒక అనుమానం ఓకే అంటే తీసుకోకుండా ఎందుకు కడతారు ఎలాంటి ఇలాంటి సంస్థ కట్టదు ప్లస్ డిజైనింగ్లో కూడా ఉండి ఉండవచ్చు అదే అంటున్నాను ఎందుకంటే వాళ్ళకే కదా దీనికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా కానీ వాళ్ళకు ఒక అంత పెద్ద సంస్థ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ రెప్యుటేషన్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ప్రకృతి కొన్నిటికి సహకరించదు ఆ తరహాలో ఇక్కడ భూమి కొంగిపోవటం అనేది అది జరిగి ఉంటుంది అది ఇది ఇన్ని ఇన్ని లక్షల కోట్లు పెట్టి కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించటం ఇవన్నీ కూడా ఉంటాయి అసలు మెయిన్గా ఇదంతా భూమి అయింది ఎందుకు అంటే కేసీఆర్ రంగంలోకి వచ్చేసి అప్పటి సీఎం అసలు ఇది నా బ్రెయిన్ చైల్డ్ నా ఆలోచన నేనే గడుతున్నాను నేనే గడుతున్నాను అన్న అన్న పిక్చర్ ఇవ్వటంతో ఆయనకి దీని నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది అదే ఇంజనీరింగ్ నిపుణుల్ని వాళ్ళందరినీ వాళ్ళనే తీసుకొచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చి అప్పుడే ప్రజెంటేషన్ ఇప్పించి నీటిపారుదల రంగ నిపుణులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితోటి ప్రజెంటేషన్ ఇప్పించి వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పినట్టయితే ఇది ఎన్నికల అంశం కూడా అయి ఉండేది కాకపోవచ్చు అంటే ఆ పరిస్థితి రాకపోవచ్చు సారి క్రిషాంత్ గారితో మాట్లాడే ముందు రామచంద్ర రెడ్డి గారు ఏం చెప్తారు